హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్లో టోటల్గా 10 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఈ 10 మెంబర్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందనేది మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి, అలాగే పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. నైట్ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారమే ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డేంజర్ జోన్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే శ్రవంతి ముమ్మైత్ ఖాన్ ఉన్నారు, అలాగే మిత్రా శర్మ మహేష్ విట వీరిద్దరు కూడా ఉన్నారు. అంటే టోటల్ గా ఈ నలుగురు మోస్ట్లీ అన్నింటిలో డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు టాప్ 1 ప్లేస్ లో 35% ఓటింగ్ తో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే శివ 15% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అయితే హమీద 9.5% ఓటింగ్ తో ఉంది. ఇక కొన్ని సైడ్స్ లో అయితే అజయ్ కూడా థర్డ్ ప్లేస్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఓవరాల్ గా అయితే అజయ్ 4th ప్లేస్ లో 9% ఓటింగ్ తో ఉన్నాడు. నెక్స్ట్ 5th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ 8% ఓటింగ్ తో ఉన్నాడు. అయితే అజయ్, హమీద, నటరాజ్ మాస్టర్ ఈ ముగ్గురికి అయితే ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు. ఇక 6th ప్లేస్ లో అషు 7% ఓటింగ్ తో ఉండగా మహేష్ విట్ట 7th ప్లేస్ లో 6% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక 8th ప్లేస్ లో అయితే మిత్రా శర్మ 4% ఓటింగ్ తో ఉంది. కొన్ని సైట్ లో అయితే డేంజర్ జోన్ లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక శ్రవంతి అయితే 3.5% ఓటింగ్ తో తనైతే 9th ప్లేస్ లో ఉంది. ఇక 10th ప్లేస్ లో ముమైత్ ఖాన్ 3% ఓటింగ్ తో ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ అనాలిసిస్ చూస్తే మాత్రం బిందు, శివ, హమీద, అజయ్ ఈ నలుగురు పక్కా సేఫ్ జోన్ లో ఉంటారు. ఇక నటరాజ్ మాస్టర్, అషు వీరిద్దరు ప్లేసెస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మహేష్ ప్లేస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రిమైనింగ్ ముగ్గురు అంటే మిత్రా శర్మ, శ్రవంతి, ముమైత్ ఈ ముగ్గురు ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ డే వచ్చేసరికి ఓటింగ్ పొజిషన్స్ చాలా మారిపోతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.